తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఓఎన్జీసీ సంస్థపై ఫైర్ అయ్యారు. ఎన్నో వేల కోట్ల నిక్షేపాలు ఇక్కడి నుంచి తరలించకపోతున్న నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని మండిపడ్డారు. ఐనవిల్లి మండలం మడిపల్లి గ్రామంలో ఓఎన్జీసీ రిగ్ సైట్లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించి బ్లోఅవుట్ మాదిరిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారని, ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ప్రజలున్నారన్నారు. ఓఎన్జీసీ వల్ల చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇటువంటి పరిణామాలు జరగకూడదని, ఓఎన్జీసీ సంస్థలో వచ్చే ఆదాయంలో 10% నిధులు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, ఏ ప్రాంతాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు జరుపుతున్నారో ఆ ఏరియాలో మంచినీరు ప్లాంట్ ఏర్పాటు చేయాలని, సిమెంట్ రోడ్లు వేయాలని, సంస్థలో 75% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. గత 40 సంవత్సరాల నుంచి మనం కాళ్ళ నీరు నూతులు నీరు తాగేవాళ్ళం, కానీ ఈరోజు వాటర్ బాటిల్తో కొనుక్కుని తాగే పరిస్థితి. కానీ ఈరోజు ఓఎన్జీసీ జైలు వల్ల వాటరే కాదు మరి గాలి కూడా కలుషితమై ప్రజల జీవితానికి చాలా ఆటంకమైన పరిస్థితి ఉంది. ఒక పక్క కరోనా వ్యాధి నుంచి మనం కోలుకుంటున్న తరుణంలో ఎన్ని ఇబ్బందులు పడినా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తూ మరి ఇవాళ ఓఎన్జీసీ మరి ప్రజలు భయభ్రాంతులు చేస్తుంది. మరి నిన్న జరిగిన సంఘటన మన మడిపల్లిలో ఐదుగిరి మండలం, మరి అక్కడ ప్రజలకి కనీసం అవేర్నెస్ కల్పించకుండా ప్రజలకు ఏమీ మాత్రం తెలియకుండా మరి ఇవాళ అక్కడ మరి ఆయిల్ గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసే సమయంలో మరి ఇవాళ ఫైర్ అయ్యి మరి మంటలు చెలరేగి అక్కడ మరి అనేక వాహనాలు కూడా ధ్వంసమైన సంఘటన. మరి దాంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులై మరి ఇళ్లలోంచి పారిపోయే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం సేఫ్టీ మెథడ్స్ కూడా ఉపయోగించకుండా మరి ఫైర్ ఇంజిన్స్ కూడా లేకుండా మరి ఇది చేయటం చాలా దురదృష్టకరం. మరి ఇదే విధంగా మన ఓఎన్జీసీ వాళ్ళు ఆగడాలు చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో మరి ప్రజలు మరి ఆందోళన చేసే పరిస్థితి ఉన్నది. మరి నిన్న కూడా మడిపల్లిలో ప్రజలందరూ కూడా ఇటు పరిస్థితులను ఇక్కడ కార్యకలాపాలు జరగడమని చెప్తే మరి ఎంపీ గారు నేను వెళ్ళి ఎట్టి పరిస్థితులను కూడా మీరు ఈ విధంగా ఆందోళన చేయకంటే మాట్లాడదాం పరిష్కరించే విధంగా చేద్దారని చెప్పి మరి వాళ్ళు సమాధానించి రావడం జరిగింది. మరి ఈవేళ గత 40 సంవత్సరాల నుంచి కూడా ఓఎన్జీసీ మరి కోనసీమలో అనేక గ్యాస్ నిక్షేపాలు కానీ ఆయిల్ నిక్షేపాలు కానీ మరి తీసుకెళ్తున్నారు, కోట్లాది రూపాయలు ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. కానీ నియోజకవర్గానికి కానీ కోనసీమ కానీ చేసింది ఎక్కడ ఒక్క రూపాయి కూడా సహాయం లేదు. ఎవరైనా ఏదైనా అడిగితే స్కూల్లో 4 బెంచీలు 4 డెస్క్లో ఎత్తున్నారు తప్ప, లేదా ఊరికి ఏమైనా కావాలంటే ఒక వాటర్ ప్లాంట్ ఎత్తున్నారు తప్ప అంతకు మించి నియోజకవర్గానికి కానీ అలాగే కోనసీమ కానీ చేసింది ఏమీ లేదు. అదేవిధంగా మరి గత టైంలో గత ప్రభుత్వం సమయంలో మరి ఇవాళ గెయిల్ యాక్సిడెంట్లో మా నగరంలో 23 మంది చనిపోవటం, 18 మంది గాయపడటం కూడా జరిగింది. మరి స్థానిక చనిపోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తున్నారు, కానీ ఒక్క ఇవ్వాలనుకోక ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు. మరి ఈ విధంగా వాళ్ళ కార్యకలాపాలు మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇటు పరిస్థితులను కూడా ఇక్కడి నుంచి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ మరి ఏ బావి తవ్వినా అక్కడ స్థానికంగా మరి 75% ఉద్యోగాలు ఇచ్చే విధంగా మరి ఎంపీ గారితో మాట్లాడటం జరిగింది. మరి ఇవన్నీ కూడా త్వరలోనే కార్యరూపం దాల్చే విధంగా మరి ఓఎన్జీసీ వాళ్ళు గేర్ వాళ్ళు కూడా మరి తక్షణం స్పందించి మా నియోజకవర్గానికి అలాగే కోనసీమకి మరి పట్టుకెళ్ళే దాంట్లో కనీసం ఒక 10% అయినా మరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని చెప్పి మా మీ ద్వారా కోరుతున్నాం. అట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళు సహకరించకపోతే కనుక మరి ప్రజల నుంచి వచ్చే